అమర్పల్లి గ్రామ రైతులం మేమంతా ఈరోజు ఆడివో గారిని కలిసి మర్యాదపూర్వకంగా బైపాస్ మా ఊరు నుంచి పోవద్దు, ఉన్న పాత అలైన్మెంట్నే చేసి అమర్పల్లి గ్రామ లోపల నుంచి పోవాలని మేమంతా మీరు కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఈ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్నే చేయాలా, బైపాస్ పోలైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. బైపాస్ అనేది వద్దని మేము కోరుకుంటున్నాం. మేము ఇంకా ఓన్లీ 10 మంది వచ్చినాం, ఇంకా రెండు 3 రోజుల తర్వాత ఒక అందరం మా పోయే బాధితులం అంతా కలిసి అక్కడ ధర్నా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకే ఎన్నో భూములు కోల్పోయాము మేమంతా చిన్న సన్న రైల్వేకు వరద కెనాలు టర్మరిక్ మూడింటికి చాలా భూములు పోయినాయి. కమర్పల్లి చాలా కొలిమీర తక్కువ ఉంది. ఈ ఏదైతే ఈ రోడ్డుని ఉన్న లైన్ పాత అలైన్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారానే పోవాలని మేము కోరుకుంటున్నాం. నాది ఇదివరకే ఆల్రెడీ వరద కెనాల్లో 4 ఎకరాలు రైల్వే లైన్లో ఒక 1.5 ఎకరం వెళ్ళింది. ఇక ఉన్న 4 ఎకరాల్లో ఇందుకు ఒక ఎకరం వెళ్తుంది. ఇక ఉన్న 2-3 ఎకరాల్లో మా కుటుంబం ఏం చేసి బతకాలని కోరుకుంటున్నాము. అందుకే ఇక్కడికి 3 రోజులకు వచ్చి ఆర్డీవర్ గారికి వినతి పత్రం అందజేశాం. ఆర్డీవర్ కూడా రైతుల పక్షాన సానుకూలంగా స్పందించారు. ఇలాగే మాది ఇప్పుడు నిజామాబాద్ ప్రజావానికి కూడా వెళ్ళి మళ్ళీ మా రైతుల తరఫున వినతి పత్రం అందజేస్తామని సభాముఖంగా న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. అమర్పల్లి మాది అయితే గ్రామసభ పంచాయతీలో మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే అందరం పోయినాం. ఓళ్ళకు సుఖ ఇయ్యమంట చెప్పిండు తీర్మాన కాపీ. అయితే మాకు తెలియకుంటేనే పబ్లిక్ మళ్ళీ మీటింగ్ పెట్టకుంటేనే తీర్మాన కాపీ ఆ విలేజ్ వాళ్ళకు ఇచ్చిండు సర్పంచ్. అది మాకేం తెలియదు. ఇప్పుడు మాకు బంద్ అయిందంటే చెప్పిండు. ఇప్పుడు ఆ తోటలలో వచ్చి సర్వే చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకోక అందరిని మొన్న అయితే అందరు ఇబ్బంది చేసినాం. ఇప్పుడున్న పరిస్థితి అది.